సుధామయ్య ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను కాకరకాయ వేపుడు చూపిస్తాను కర్రీ. ఫస్ట్ కాకరకాయని ఇలా సగం ముక్కలుగా కోసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలాగా తీసి పెట్టుకున్నాక తర్వాత ఇది ఉంటుంది, ఈ మసాలా చేసి పెట్టుకోవాలి. నువ్వులు, కొంచెం కొబ్బరి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, నిమ్మరసం లేదా కొంచెం చింతపండు, ఇదంతా కలుపుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుని పెట్టుకొని తర్వాత ఈ వేపుడు మొత్తం అయిపోయినాక, అంటే కొన్ని కొన్ని వేపి పక్కకు పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నాక అన్నిటినీ పక్కకు పెట్టుకొని ఒకసారి మనం నూనెలో ఉల్లిపాయ వేసుకోవాలి. వేస్తాం ఒక నిమిషం, నూనెలో ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం వేగిన ఐటమ్స్ అన్నీ ఒక పక్కకు ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగా తర్వాత ఇదే నూనెలో, అంటే సరిపోతుంది, సరిపోకపోతే ఇంకొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకొని అప్పుడు దీంట్లో ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిగడ్డ అనొచ్చు, ఉల్లిపాయ అని, సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకోవాలి. ఇవి వేగాలి, కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా చేసిన కాకరకాయ వేపుడు ఇంకో మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా డ్రైగా కావాలనుకుంటే దీంట్లో ఎల్లిపాయలు, కారము, జీలకర్ర, కొంచెం చింతపండు రెక్కలు, మొత్తం డ్రైగానే మనం పౌడర్లాగా తీసుకోవాలి. తీసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని తర్వాత దీంట్లో చల్లినట్టుగా కూడా వండుకొని ఫ్రై చేసుకోవచ్చు. అది ఆ ఫ్రై చేసుకున్నా కూడా బాగా టేస్ట్గానే ఉంటుంది. ఉప్పు కూడా వేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇలాంటి పౌడర్ చల్లి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది వెల్లుల్లి, మరి జీలకర్ర, కారం, కొంచెం ధనియాల పొడి కూడా, ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడరు. ఇలా పౌడర్గా వేసుకుంటే కొంచెం ఈ కర్రీ డ్రైగా వస్తుంది, వేపుడు పూర్తిగా వేపుడులాగా వస్తుంది. ఇక్కడ కొంచెం మెత్తగా నూరుకున్న ఇట్లా చేసుకుని పేస్ట్లాగా చేసుకుంటే ఇది కొంచెం అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఇది కంప్లీట్గా మనకు ఈ పౌడర్ లాంటిది అయితే కంప్లీట్గా మనకు చపాతీలకే బాగుంటుంది. సపోజ్ ఇలా షుగర్ పేషెంట్లు అయితే ఊరికే తిన్నా కూడా బాగుంటుంది, అలా తినొచ్చు కూడా, అంత బాగుంటుంది. కొంచెం చప్పగా మీద చేసుకొని అలా ఊరికే తిన్నా బాగుంటుంది అట్లా. ఇలా ఇది సంగతి. దీని తర్వాత నేను ఇది ఉల్లిపాయ వేగుతుంది, అది వేగినాక నేను చూపిస్తాను. ఇంకా ఇందులో ఫస్ట్ ఆగా స్టార్ట్ చేయలే చేసిన ఏం కాదు. ఇందులో ఇది ఈ పేస్ట్ వేసి కలపాలి. బాగా నూనెలో వేగాలి అది కొంచెం. అలా నూనెలో వేగుతూ ఉంటుంది, కొంచెం నూనె సమర్థి వెళ్తుంటుంది సైడ్కు నూనెలో వేగిన దాన్ని. అప్పుడు ఇవి వేసుకోవాలి, కొంచెం వేగాలి అలాగా.
ఇప్పుడు ఈ కాకరకాయ వేపుడు ముక్కలు వేగిన ముక్కల్ని అందులో వేసేయాలి. వేసి కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు దానికి సరిపడ మనం అవి వేసుకోవాలి. ఉప్పు సరిపడ చూసుకొని వేయాలి, ఎందుకంటే వేసినాక తీయరాది ఏదైనా. తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు. బాగా అలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఫ్రై ఫ్రై అవుతుంది. కొంచెం పేస్ట్తో చేసిన కాకరకాయ కూర కాబట్టి కొంచెం బాగుంటుంది. అన్నంలకు కూడా తినొచ్చు, చపాతీలకు కూడా తినొచ్చు. అట్లాగా ఇది వేగుతుంది. ఇది వేగనియండి, మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఇక్కడ ఇది మా అమ్మాయి దేవుని మందిరం. ఇక్కడ ఇది ఇక్కడ బయట ఇక్కడ కొంచెం ల్యాండ్ లాగుంటుంది. ఇక్కడ ఎదురుగా డాగ్స్ పార్క్ అని ఉంటుంది. మా అమ్మాయి చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంది, పుదీనా మొక్క, కరివేపాకు మొక్క, పచ్చిమిర్చి మొక్క. ఇక్కడ చిన్న తొట్టిలో కనకాంబరాల మొక్కలు కూడా వేసింది. ఇక్కడ మా అల్లుడు గారు గ్రిల్ చికెన్ చేసుకోవడానికి పెద్ద మిషన్ తెచ్చుకున్నారు. అవి ఎప్పుడన్నా చేసేటప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ వీలైతే ఇక్కడ చూపిస్తా, లేదంటే మా ఇంట్లో కూడా ఉంది, అక్కడనే చూపిస్తా గ్రిల్ చికెన్ ఎలా చేయాలి. సైడ్కు నేబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చిన్న చిన్న మొక్కలు బాగానే పెట్టుకున్నారు. ఇలాగ ఈలోపు మనకు కాకరకాయ వేపుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఫ్రిడ్జ్ మా అమ్మాయిది. మొత్తం ఇలా కబోర్డ్లు ఉంటాయి చుట్టూ. అలాగా ఇక్కడ ఓవెన్ ఉంటుంది, గ్యాస్. ఇక్కడ కబోర్డ్లు ఉంటాయి, ఇలాగ షింక్ ఇదంతా. ఇదేమో సామాన్లు. సరే ఇక్కడ దగ్గరికి వస్తుంది. ఓకే ఇలాగ, ఓకే ఇలాగ దగ్గరికి అయింది, సరిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేయాలి అంతే. అంతే, కాకరకాయ వేపుడు రెడీ. ఓకే వ్యూవర్స్, ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.